మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకూరం మల్లారెడ్డి గారికి, గౌరవనీయులైన పెద్దలు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు గారు, గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులైన వేదికపై ఆసీనులైన సోదరులు పీర్జాదిగూడ కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా బోడుపల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్లు సోదరి లక్ష్మి గారు, ఇంకా వేదికపై ఆసీనులైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా చెల్లెమ్మ ఇదివరకు అవార్డు కూడా తీసుకున్నది, మా మున్సిపల్ 2 టైమ్స్ అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి, పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా రమేష్ గారు, గౌరవ ZPTCలు MPPలు సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు, మందా సంజీవ్ రెడ్డి గారు, వేదికపై ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్, ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతాప సింగారం సర్పంచ్ శివ ఎక్కడున్నాడు, తమ్ముడు శివకు ధీటుగా నిలబడి ముందుకు రా కనవాడు అందరికి ధీటుగా గట్టిగా సపోర్ట్ కొట్టు, ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివాకి సోదరుడు మీ అందరికీ ఆప్తుడు, ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పినారు నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు, కాబట్టి మరి మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బరదా చేయరు, అందుకే ఎక్కువ మాట్లాడా ఒక 4-5 విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది. ఒకటి, ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు, అందులో ముఖ్యంగా వారు చెప్పిన దానిలో ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో, మీ 6 గ్యారంటీలు మా 420 హామీలు మేము ఇచ్చినాయన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి, అందుకోసమే మాకే ఓటేయాలి, లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు, నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతో కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు, ఇవాళ కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో CPM వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒకడే ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు, వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికన్నా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని మమతా బెనర్జీ గాని కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో ఎంత మంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు, తప్పకుండా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణానది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణానది, ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణానదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణానదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, KRMB అని ఉంటది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని,
మన వాటా తేల్చకుండానే, మన నీళ్లెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలే, ఎందుకుండాలే బీఆర్ఎస్, ఎందుకుండాలే గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే, ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలన్నా, గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లాగా వస్తాయి, కానీ మనకు ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే, గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, మంచిగా పనిచేసిండు, బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు, తర్వాత మంత్రిగా మీ అందరికి బ్రహ్మాండమైన సేవ చేసినాడు. ఇలా ఆయనతోని మేము ఇవ్వాలని కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో, ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు. ఆ ఉరుకులాట అంతా మీకోసమే. ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా గత 15 ఏళ్లలో మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, మా మేడ్చల్కి ఇది కావాలి, మా ఘటకేశ్వర్కి అది కావాలి, మా జవహర్ నగర్కి ఇది కావాలి, మా బోడుప్పల్కి అది, మా ఫిర్జాది కూడాకి ఇది, మా పోచారంకు, ఎప్పుడు చూసినా 10 మున్సిపాలిటీలు, అదేవిధంగా 61 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి 125 గుడులు కట్టించినా, దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గాని, రాజు గాని, నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను 2 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకునే లెవెల్ ఉంటే అర్జెంట్ గా ఓన్రి బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది, ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, 2,500 రూపాయలు ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ 500 రూపాయలకు సిలిండర్ అన్నారు, ఇంకా చాలా మాటలు చెప్పింది, 1-2 కాదు. రైతులకైతే బోనస్ క్వింటల్కి 500 బోనస్ అన్నారు, రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టినరు, మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు, ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లలోకి లెక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానిలోకి లెక్కుతున్నారు,
కిటికీలకి లోపల దుక్కుతున్నారు, ఒకళ్ళ జుట్టులో ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీలు కొట్లాడతాను, అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి, ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగటనే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూటగట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు, చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన అంటే 100 మీటర్ల లోపల మనల్ని పాతి పెడతారంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా. ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అని అడ్డం పొడు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీసుమారకాన్లు ఉండే ఇది వరకు. 2001 నుంచి 2014 దాకా వాళ్లతోనే కొట్లాడినాం. అట్లాంటి తీసుమారకాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఖాన్, కేసీఆర్ కు ఈ బుడ్డర్ఖాన్ పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో, అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవరను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా, మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలం, 27 మంది ఎమ్మెల్సీలం బస్సు వేసుకుని వస్తాం. ఎవ్వరకు అన్యాయమైనా ఎవ్వరకు ఇబ్బంది అయినా మీ కండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీ కాదు, ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు ఇది.